పాలనుర్గతో చేయబడిన శ్వేత వినాయకుడి ఆలయం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లా కుంభకోణం తాలూకాలో తిరువలంచూహి గ్రామంలో నెలకొని ఉన్న వైట్ వినాయకుడి ఆలయం ఇది. ఆలయంలో వినాయకుణ్ణి నురగ వినాయకుడని, వైట్ వినాయకుడని, శ్వేత వినాయకుడని పిలుస్తారు. ఈ ఆలయం చూడటానికి చాలా చిన్నగా ఉన్న ఎంతో ప్రఖ్యాతి గాంచింది. అసలు సముద్ర నురగ నుండి వినాయకుడు ఎలా ఆవిర్భవించారో ఇప్పుడు చూద్దాం. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారు. ఆ సమయంలో వినాయకుడికి ప్రథమ పూజలు చేయటం మరిచారు. వినాయకుణ్ణి ప్రార్థించకుండానే పాల సముద్రం మదించే మహత్తర కార్యక్రమానికి పూనుకున్నందుకు సముద్ర మదనంలో ముందుగా హాలాహలం పుట్టింది. దాంతో దేవతలంతా శివుణ్ణి ప్రార్థించగా తమ పొరపాటును తెలుసుకున్నారు. వినాయకుణ్ణి పూజించేందుకు పాల సముద్రం నుండి పుట్టిన నురగతో వినాయకుణ్ణి తయారు చేసి పూజించారు. ఆ తరువాత లక్ష్మీదేవి కామధేనువుతో పాటు అమృత బాణం పుట్టింది. దానికోసం దేవదానవులు కొట్టుకున్న గాథ మనకి తెలిసిందే. అట దేవతలు విఘ్నాలు తొలగించినందుకు వినాయకుణ్ణి ఏం కావాలి అని అడగగా వినాయకుడు నాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అని అడిగాడు. బృహస్పతి తదితరులు యోచించి వినాయకుడు విష్ణు అంశతో పుట్టినందున వినాయకుడికి లక్ష్మీదేవిలో ఉన్న షోడశ కళలో ఒకటి ప్రసాదించాడు. అప్పటి నుండి లక్ష్మీ గణపతిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. తరువాత ఇంద్రుడు అహల్య సంఘటతో వచ్చిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడితో అనేక ప్రదేశాలతో శివార్చన చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నాడు. శ్వేత వినాయకుడు ఇక్కడే ఉండదలిచి తన తండ్రి సహాయం కోరాడు. శివుడు చిన్న బాలుడి రూపంలో ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. తాను శివార్చన చేసుకుని వస్తానని, అందాక ఈ విగ్రహం కింద పెట్టద్దని ఆ బాలుడికి చెప్పాడు. కానీ ఆ బాలుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ ఉన్న బలిపీఠం మీద పెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ నుండి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా విఫలమయ్యాడు. దేవశిల్పిని రప్పించి రథం తయారు చేయించి వినాయక విగ్రహం ఉన్న ప్రదేశాన్ని పైకి లేపడానికి యత్నించాడు. ఆ సమయంలో ఆకాశవాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడ ఉండదలిచానని చెప్పి ప్రతి వినాయక చవితికి ఈ క్షేత్రానికి విచ్చేసి తనకి పూజలు చెయ్యమని, దాని ద్వారా ప్రతి నిత్యం తనకి పూజ చేయాల్సిన ఫలితం వస్తుందని వినాయకుడు ఇంద్రుడికి వరమిచ్చాడు. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఈ క్షేత్రానికి విచ్చేసి శ్వేత వినాయకుడికి పూజలు చేస్తారని భక్తుల నమ్మకం. శ్వేత వినాయకుడి విగ్రహం చిన్నగా ఉంటుంది. ఈ వినాయకుడి విగ్రహం పాల సముద్రపు నురగతో చేసినందున ఈ విగ్రహానికి ఎటువంటి వస్త్రాలు కానీ పూలు కానీ అభిషేకాలు కానీ చెయ్యరు. ఈ విగ్రహాన్ని తాకే ప్రయత్నం చేయరు. కేవలం పచ్చకర్పూరం పొడి మాత్రమే చల్లుతారు, అది చెయ్య తాకకుండా. నాయకుడు ఈ క్షేత్రంలో విష్ణు కళ్ళ నుండి పుట్టిన ఇంద్రాదేవి కమలాంబల్, బ్రహ్మవాక్కు నుండి పుట్టిన బుద్ధిదేవి అనే వారిని వివాహం చేసుకున్నారట. అందువల్ల ఇక్కడ స్వామివారిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి చేరుకునే భక్తులు కుంభకోణానికి చేరుకుని అక్కడ నుండి 6 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోగలరు. చూశారు కదా, పాల సముద్రపు నురగ నుండి ఆవిర్భవించిన శ్వేత వినాయకుడి ఆలయ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.